ఈనాటి వార్త కథనానికి స్పందన లభించింది. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కొండూరు గ్రామంలో నివాసం ఉండే హరిజన రమాదేవి హరిజన రామాంజనేయుల కుమారుడైన మల్లికార్జున పుట్టుకతోనే దివ్యాంగుడు. తన తల్లి కూలి పనులకు వెళ్లి ముగ్గురు కుమారులను పోషిస్తోంది. కూలి పనికి వెళ్తే గాని పూటగడవని పరిస్థితి వాళ్లది. తన కుమారుడుకు పింఛన్ ఇవ్వాలని అధికారులను అడిగినా పట్టించుకోలేదని ఈ వార్త న్యూస్ కు తెలిపారు. ఈ నేపథ్యంలో వార్తను ప్రసారం కావడంతో సోమవారం చిన్న వడుగూరు సచివాలయం పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి స్పందించారు. సోమవారం ఆ కుటుంబ ఇంటి వద్దకు వెళ్లి వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి మాట్లాడుతూ, పాత సదనం సర్టిఫికెట్ ప్రాబ్లం వలన పెన్షన్ రాలేదని, దానిని రెన్యువల్ చేసి వారికి పెన్షన్ వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. బాధితులకు న్యాయం జరిగినందుకు ఈ వార్త న్యూస్ ఛానల్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు ఈ అబ్బాయి గతంలో సదనం సర్టిఫికెట్ అప్లై చేసుకున్నారంట, కానీ అది పెండింగ్ లో ఉన్నందున ఇప్పుడు ఎవరో ఒకరిని పంపించి, గ్రామంలో వాళ్ళని కానీ మన వాలంటీర్ ద్వారా కానీ ఎవరినో ఒకరిని పంపించి పాతది ఉండేది రిజెక్ట్ చేపించి కొత్తగా ఒకటో తేదీ మన సచివాలయంలో స్లాట్ బుక్ అవుతుంది సదనం గురించి. ఆ సదనంలో ఈ అబ్బాయిది ఒకటో తేదీనే మనం ఎన్రోల్ చేపించి సదనం సర్టిఫికెట్కి పంపించి, సర్టిఫికెట్ రాగానే మన సచివాలయం నుంచి పెన్షన్ కూడా మంజూరు చేయిస్తామని చెప్పి తెలుపుతున్నాం మేము. మా ఇంటి కాడికి వచ్చింటే మాకు సంతోషమని ఈ వార్త సానాలకు మేము సనా వింటున్నాము.